ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడవగు మా తండ్రి, ఘనమైన మీ నామమునకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి మరలా విలువైన మీ జ్ఞానమును మీ పిల్లల యొద్దకు తెచ్చే కృప నాకు ఇచ్చారు. మీ మాట మాకు జీవము పోసేది, మా బాధ్యతలను జ్ఞాపకం చేసి పరలోకం వైపు మా అడుగులను స్థిరపరిచేది. వింటున్న ప్రతి బిడ్డ మనోనేత్రము వెలిగింపబడి మీ వాక్యముతో స్థిరపరచబడి మీరున్న మహాలోకానికి అర్హత పొందినట్లుగా బ్రతికే భాగ్యం మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు దేవుని వాక్యము ప్రతి వారము బైబిల్ మెసేజెస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి దేవుని కుమారునికి, నా ప్రియ సహోదరికి, సహోదరునికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని, ప్రాముఖ్యమైన అంశాన్ని మీ కళ్ళ ముందుకు తీసుకొస్తున్నాను. అదే, నీతిమంతుని జ్ఞాపకము చేసుకునవలసినది ఎప్పుడు? ప్రియులరా, మరి మన ప్రియ సహోదరులు రామచంద్రాపురం కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ ప్రిన్సిపల్, బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో మరి అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్గా ఎదిగిన ప్రేమ్ కుమార్ గారు, మన ప్రియ సహోదరులు మనలను విడిచి విశ్రాంతిలోనికి వెళ్ళిపోయిన సంగతి మీ అందరికీ తెలుసు. నిజంగా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే ఎంత ప్రేమ కలిగిన వ్యక్తో ఆ ప్రేమను నేనొక్కడినే కాదు, ప్రతి ప్రిన్సిపల్ అనుభవించాడు, ప్రతి విద్యార్థి అనుభవించాడు. ఆ ప్రేమపూర్వకమైన మాట పలకరింపు, చూపే ఆప్యాయత, కష్టాల్లో ఉన్నవారి గురించి ఆలోచించే విధానం, నిజంగా ఇలాంటి మంచివాళ్ళు ఎందుకో భూమి మీద ఉండరేమో అనిపిస్తూ ఉంటుంది. నిజంగా అలాంటి సహోదరుని ఆయన ముందుగా పరదేశకు వెళ్ళాడు అన్న ఆనందం ఉన్నా, అలాంటి సహోదరుని కోల్పోయామనే బాధ, ఈ ప్రయాణంలో ఆయన లేకుండానే మిగిలిన ప్రయాణం అంతా సాగాలి అనే ఒక ఆలోచనే చాలా బాధిస్తుంది, దుఃఖాన్ని కలిగిస్తుంది. మరి ఈ విషయంలో, ఈ సందర్భంలో మరి వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియచేస్తున్నాను. కేవలం మాట ద్వారా సానుభూతి, సంతాపము తెలియచేయటం కాదు, కానీ మరి ఆ కుటుంబం గురించి మనం ఆలోచించాలి అని జయశాలి గారు ఇచ్చిన పిలుపు మేరకు నిజంగా ఎంతోమంది స్పందించడం, వారి కుటుంబం గురించి ఆలోచించడం, వారి పిల్లల గురించి ఆలోచించడం, వారి నివాసం గురించి ఆలోచించడం నిజంగా హర్షించదగిన విషయం. ప్రేమైన దేవుని పిల్లలారా, మరి ఈరోజు ప్రేమ్ కుమార్ గారు మన కళ్ళ ముందు లేరు. ఇది రీసెంట్గా జరిగినది అయితే, మరి తల్లిగారు ఎస్తేరమ్మ గారు కొన్ని సంవత్సరాలు, సుమారుగా 50-55 ఏళ్ళు జయశాలి గారి సహచర్యంలో, ఆయన చేస్తున్న మహాసేవలో ఆయనకు సహధర్మచారిణిగా ఉండి, సాటి అయిన సహాయంగా ఉండి, సంఘమును ప్రేమించుటలో, పరిశుద్ధులకు పరిచర్య చేయుటలో, అనేక పాటలు వ్రాయుటలో, పాడుటలో, దేవునిని సంతోష పెట్టుటలో తన జీవితాన్ని చరితార్థం చేసుకొని ఆమె కూడా ఈ భూమిని విడిచి వెళ్ళిపోయారు. ఇకపోతే మన ప్రియులు హైదరాబాద్ పట్టణంలో సేవ జరిగించిన విజయ్ కుమార్ గారు, ప్రిన్సిపాల్గా పనిచేసి విజయ్ కుమార్ గారు, నిజంగా ఆయన కూడా అండి వాక్యం చెబుతూనే మరణంలోకి వెళ్ళిపోయారు. మంచి సేవకులు హైదరాబాద్ పట్టణంలో, నిజంగా చాలా కష్టపడ్డాడు ఆయన. ఆయన కష్టాన్ని నేను స్వయంగా చూశాను. పగలంతా తన ఆటో నడుపుకొని, పగలంతా ఆటో నడుపుకోవడం, రాత్రి అయ్యేసరికి ఎక్కడికో సువార్తకు వెళ్ళిపోవడం, ప్రతి దినము తప్పకుండా సువార్త చేస్తూ తన ఆరోగ్య విషయం తనకు తెలిసినా ఎవరి ముందు బయటపడకుండా, దాని గురించి కృంగిపోకుండా, దాని గురించే బెంగ పెట్టుకుని దేవుని పని మానేయకుండా, చివరికి తన రోగం తనను చావులోనికి తీసుకువెళుతున్న చివరి క్షణాలలో కూడా నాకేం కాదు, నాకేం కాదని తనను పట్టుకుంటున్న వాళ్ళకి ధైర్యం చెప్తూ చివరి క్షణాల వరకు వాక్యం చెప్పినటువంటి ఒక మంచి సేవకుడు విజయ్ కుమార్ గారు. తల్లిగారి గురించి ఆలోచించిన, విజయ్ కుమార్ గారి గురించి ఆలోచించిన, అదేవిధంగా ప్రేమన్నయ్య గురించి ఆలోచించిన, నిజంగా ఎలాంటి గొప్ప దైవజనులు మన సంఘంలో, ఈ సార్వత్రిక దేవుని సంఘంలో ఇంతకాలము మనతో కలిసి ఇంత గొప్ప వాళ్ళు ప్రయాణం చేశారంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది, ఒక ఇంత గర్వంగా ఉంది. నిజంగా తలుచుకుంటే ఎంత గొప్పవాళ్ళు, విశ్వాస వీరుల జాబితాలో నిలిచేటువంటి వీళ్ళు మనతో పాటు ఇంతకాలం ప్రయాణం చేశారు అంటే నిజంగా గర్వించదగిన విషయం, చాలా ఆనందంగా ఉందండి చెప్పుకోవడానికి కూడా. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ సందర్భంలో మరి వారి గురించినటువంటి క్లిప్స్ కొన్ని మీరు చూద్దురు కానీ స్క్రీన్ మీద
ప్రదర్శిస్తారు చూడండి. నిజంగా వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు వాళ్ళ మాటలలో. ప్రేమ్ కుమార్ అన్నయ్య గురించి, అలాగే విజయ్ కుమార్ అన్నయ్య గురించి, అలాగే తల్లిగారి గురించి ఆలోచన చేద్దాం. ఆ కన్న దేవుని కుమారుడు నువ్వు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు వచ్చినా రాకపోయినా, ఈ భూమి మీద నివసించే ఈ 750 కోట్ల మంది, సుమారు 800 కోట్ల మంది పిల్లలందరూ ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. ఆ దేవుని పిల్లల కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. అరులారా తిరిగి రండి అని. ఆ దేవుని పిల్లలను ఆ దేవుని దగ్గరికి వెళ్ళించడానికి క్షీణమైన విడువకుండా కంటిరెప్ప మనం మరణించిన తర్వాత ఉండాలి అంటే ఎక్కడ ఉండాలి? దేవుడితోనే ఉండాలి. దేవుడితో ఉండాలన్న ఆనందం కలిగినప్పుడు ఈ లోకాన్నంతకు వదలాలి. ఈ లోక స్నేహము నమ్మితే ఒకటే ఉంటుంది నమ్మాలండి. వీటన్నిటి రుచి చూసిన తర్వాత ఒకటే, ఆ లోకం దేవుడి ఇవ్వగలదు అని అది చెప్పింది ఎవరంటే ఉంటుందో వాళ్ళే నిజమైన నక్షత్రాలు. అలాంటి వారినే నువ్వు దృష్టి పెడుతున్నావు. వాళ్ళే నిజమైన వారసులు మిగిలిపోతారు అని ఆశపడుతున్నాం. నిజం తీసుకొని ఆ రోజు ఉన్న మాటలు ఏ ఒక్క మాట కూడా అర్థంగా పోకుండా ఈ మాటలతో మీ హృదయాన్ని నింపుకుని, మీ హృదయాన్ని నింపుకొని ఈ మాటల ప్రకారంగా ఎవరైతే సాకారంగా ఉండిపోతో ఆ సాకారం అందరికీ మన మీదంతా లోపల ఉండవు. వాళ్ళు ప్రాణం చూసుకొని బుద్ధించుకోవడం హెల్త్ బాగాలేదండి కనుక వెంటనే ముగించాలని ఇష్టపడుతున్నాను. ప్రసంగం చేస్తూ చేస్తూ చేస్తూనండి విన్నా నా ప్రసంగం లాస్ట్ మాట్లాడుతూ 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 మాట అంతా ఒకలాడి తడబాటు అయిపోతూ 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 ఏం పర్లేదు ప్రార్థన చేసుకుందాం పర్లేదు నాకేం లేదు అయ్యా అన్నీని పట్టుకోండి అంటున్నారు వాడు అంతేనండి చచ్చిపోయాడు బా ఈ అదృష్టం వచ్చిందండి నిజంగా సిలువ మీద దొంగకి తప్పితే ఈ శతాబ్దంలో విజయకేనండి. మొదట వ్యక్తి హేబెల్ అయితే మా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో గుండె మీద చెయ్యేసుకొని బల్ల గుద్దు చెప్తాను విజయ్ పరదేశ్కి వెళ్ళాడు. కానీ అమ్మ 70 ఏళ్ళు దాటింది, తన జీవితంలో చాలా సర్వీస్ చేసింది. దేవుడు కోరుకుంటున్నాడు, తన పని అయిపోయింది, లేవలేదు. తరముల నుండి నివాస స్థలం నీవే మాకు దేవా, భూమి లోకములు పుట్టక ముందే తండ్రిగా ఉన్న దేవా, జనన మరణము లేదు నీకే, ఆది అంతము లేదు నీకే, భూమి లోకములు పుట్టక ముందే నీలో ఉన్నాము, మనిషిని మంటికి మార్చుచున్నావు నీవు. నరులారా తిరిగి రండని నిలచుచున్నావు నీవు, చావే వరమని నిన్ను చూసే భాగ్యమని, నీ సేవలో చావే వరము మాకే. తెలుసుకో మానవా నీ తండ్రిని చేరుకోవా, తెలుసుకో మానవా నీ తండ్రిని చేరుకోవా, నరకముల నుండి నివాస స్థలము నీవే మాకు దేవా. మరణమే ఎదురైనా ఏ రూపంలో అది ఉన్నా నీ మరణ దినము రాసింది దేవుడని ఎదురు చూడాలి నీవే. మరణమే ఎదురైనా ఏ రూపంలో అది ఉన్నా నీ మరణ దినము రాసింది దేవుడని ఎదురు చూడాలి నీవే. తన భక్తుల మరణమే గొప్ప
కాదని తన దృష్టికే విలువ గలదని మరణము చూడక బ్రతికే నరుడే లేడని తెలుసుకో మానవా నీ తండ్రిని చేరుకోవా తెలుసుకో మానవా నీ తండ్రిని చేరుకోవా తరతరముల నుండి నివాస స్థలము నీవే మాకు దేవా ఇకపోతే ప్రేమైన దేవుని పిల్లలారా జ్ఞాపకార్థం నీతిమంతుని జ్ఞాపకము చేసుకునవలసినది ఎప్పుడు మన పాఠంలోనికి రాగలిగితే సహజంగా ఎవరైనా మరణించినప్పుడు మన క్రైస్తవ సమాజంలో వాళ్ళు అది 5వ రోజా లేదా 10వ రోజా లేదంటే కొంతమంది 9వ రోజు అంటారు 7వ రోజు అంటారు 11వ రోజు అంటారు ఎవరి అభిప్రాయాలు వాళ్ళవే వాస్తవానికి బైబిల్లో ఇలాంటివి ఏమీ లేవు కానీ బైబిల్లో దినాలకు ప్రాముఖ్యత ముహూర్తాలకు ప్రాముఖ్యత గ్రహాల స్థితిగతులు ఇలాంటివన్నీ మూఢనమ్మకాలే తప్ప బైబిల్ చెప్పలేదు చాలామంది క్రైస్తవులు ఇలాంటివి పాటిస్తూ మరి పలానా రోజు కార్యక్రమం పలానా రోజు దినము దిన కార్యక్రమం అని క్రైస్తవుల్లో కూడా మాట్లాడతారు ముఖ్యంగా మన క్రైస్తవులు చేసేటువంటి కార్యక్రమం ఏమిటంటే హైందవ సోదరులు దినకర్మ చర్యలు చేస్తూ ఉంటారు మనము దినకర్మ చర్యలు కాకుండా జ్ఞాపకార్థ కూడిక అని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం ఈ జ్ఞాపకార్థ కూడికలో ఏం చేస్తారు ఏం జరుగుతుంది అని అంటే అందరూ కూడా అండి ఒక ప్రాముఖ్యమైన వాక్యాన్ని ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని ఆ సందర్భంగా వాళ్ళు ప్రస్తావించి మాట్లాడుతూ ఉంటారు ఏ సేవకుడైనా ఒక వాక్యాన్ని ప్రస్తావించి మాట్లాడుతూ ఉంటారు ఆ వాక్యం ఏమిటో మీరు కూడా బైబిల్ తీసి చూడండి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం నుంచి నేను చదువుతున్నాను మీరు చూడండి నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును అన్నాడు నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును ఈ వాక్యం తెలియని క్రైస్తవులు లేరు తెలియని సేవకుడు లేడు వినని క్రైస్తవులు కూడా ఎవరూ లేరు ఎందుకంటే ప్రతి మరి జ్ఞాపకార్థ కూడిక అని పెట్టిన ప్రతి చోట ఈ వాక్యాన్ని తప్పనిసరిగా అందరూ మాట్లాడతారు ప్రేమైన దేవుని పిల్లలారా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లోనికి ప్రవేశించి అనగా సార్వత్రిక దేవుని సంఘంలోనికి ప్రవేశించి వాక్యమును నేర్చుకున్న తర్వాత క్రైస్తవ సమాజం వాక్యాన్ని విడిచి చాలా దూరం ప్రయాణించింది అన్న నిజాన్ని మనమంతా గ్రహించగలిగాం అనేక సంగతులలో అనేక విషయాలలో కూడా క్రైస్తవులు ఇలాగే చేస్తున్నారు వాక్యమును విడిచి ముందుకు సాగిపోయారు మీకు తెలుసు కదా వాక్యమును విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవునిని అంగీకరించని వాడు అని యోహాను గారు తన 2వ పత్రికలో వ్రాశారు అంటే మనము ఏది చేసినా దేవుని పేరిట వాక్యమును విడిచి ముందుకెళ్ళకూడదు వాక్య ప్రకారం మాత్రమే ఉండాలి వాక్యము చెప్పిన దానికి విరుద్ధంగా కానీ వాక్యము చెప్పని దానిని కానీ మాట్లాడము చెప్పడము అది దేవుని శిక్షకు మనం పాత్రలు మగుటకు కారణమవుతుంది అది నేరమవుతుంది గనుక ప్రేమైన దేవుని పిల్లలారా ఏ విషయంలోనైనా క్రైస్తవులుగా మనం బైబిల్లో ఏముందని ప్రతిదినము పరిశీలించవలసిన అవసరం ఉంది చాలామంది ఈ 10వ అధ్యాయము సామెతల గ్రంథము 7వ వచనాన్ని బేస్ చేసుకొని చనిపోయిన ఆయన గురించి మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకోమన్నాడు కదా అని లోకములో ఎవరు చనిపోయినా అంటే ఇటీవల కాలంలో మా బంధువులలో ఒక ఆయన మరణించాడు వాస్తవానికి ఆయన ఫుల్గా డ్రింకర్ ఆయన లివర్ చెడిపోయింది షుగర్ ప్రాబ్లం ఉంది హార్ట్ ప్రాబ్లం వచ్చింది సడన్గా చనిపోయాడు తాగి 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 లివర్ చెడిపోయి హార్ట్ చెడిపోయి షుగర్ ఎక్కువైపోయి ఒక్కసారిగా హార్ట్ అటాక్ వచ్చింది చనిపోయిన ఈ వ్యక్తికి జ్ఞాపకార్థ కూడిక పెట్టారు ఆయన ఇంత మంచివాడు అంత మంచివాడు ఎలాంటి వాడు అలాంటి వాడని ఆ సేవకులైన వాళ్లే మాట్లాడడం ప్రారంభించారు మరొక సేవకుడు అంటాడు ఫలానా చనిపోయిన ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు అంటున్నాడు మరొక సేవకుడు అంటాడు జనన దినము కంటే మరణ దినము మేలన్నాడు గనుక ఫలానా ఈ చనిపోయిన వ్యక్తికి మేలు జరిగింది ఎందుకంటే మరణించాడు మేలు జరిగింది ఆయన పరలోకం వెళ్ళిపోయాడు అని మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమైన దేవుని పిల్లలారా ఇలాంటివి మీరు ఎన్నో చూసి ఉంటారు నా జీవితంలో నేను ఎన్నో చూశాను నిజంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి రాకపోతే నేను కూడా వాళ్ళు చెప్పే మాటలన్నీ విని నిజమే అని గొర్రెలాగా తల ఊపి నమ్మి ముందుకు వెళ్ళిపోయేవాళ్ళం కానీ వాక్యం విన్న తర్వాత బైబిల్ను పరిశోధించిన తర్వాత ఏది నిజం ఏది అబద్ధం మనకు తెలిసిపోతుంది
అలా తెలిసిన తర్వాత ఇలాంటివి కళ్ళతో చూస్తున్నప్పుడు చాలా బాధగా ఉంటుంది. అలా బాధపడి మనం ఏం చేయాలి? దాన్ని మార్చడానికి ప్రయత్నించాలి. వారిని మార్చాలి, ఆ పద్ధతులు మార్చాలి, సిస్టమ్ మార్చాలి, వ్యవస్థ మారాలి. మళ్ళా మార్చడానికే 50 ఏళ్ళుగా జయశాలి గారు తపిస్తున్నారు. అలా మార్చడానికి ఆయన ఎన్నో పోరాటాలు చేశారు, అలా మార్చడానికి ఎన్నో ప్రసంగాలు చేశారు. ఆయన పడిన కష్టానికి ఫలితం, ఆయన పడిన శ్రమకు ఫలితం ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, అందులో వాక్యమును అభ్యసించిన మనమంతా కూడా వ్యర్థమైనటువంటి సిద్ధాంతాలకు, వ్యర్థమైన కార్యక్రమాలకు, మూఢ సాంప్రదాయాలకు, లోక ఆచారాలకు మనం దూరమయ్యి వాక్యానుసారంగా అడుగులు వేయడానికి మనం నడుచుకుంటున్నాం, ప్రయత్నిస్తున్నాం, అడుగులు వేస్తున్నాం, ముందుకు వెళుతున్నాం. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ విషయంలో కూడా నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము అనగానే ఎవరి గురించి ఆలోచించాలి? నీతిమంతుడెవరు అంటే మరణించిన వాడు, మరణించిన ప్రతి వాడు నీతిమంతుడేనా? మరణించిన వారి గురించే మాట మాట్లాడుతున్నాడా అని మీరు జాగ్రత్తగా ఆలోచించాలి, శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే ఏది పడితే అది చేయకూడదు కదా. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన ఉత్తరంలో 3వ అధ్యాయము 11వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. రోమపత్రిక 3వ అధ్యాయము 11వ వచనం, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతికివాడు ఎవడునూ లేడు. ఈ మాటలు వింటుంటే నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. లోకంలో మనుషులు ఎవరు చనిపోయినా ఈ క్రైస్తవ బోధకులైన వారు నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము అనే ఆ మాటను ఉపయోగించి వారి గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. నిజం చెప్పాలంటే వాక్యం ఉండదు, కానీ వాళ్ళ గురించి చెప్పడమే ఎక్కువగా ఉంటుంది. మరి బైబిల్లో చూస్తే లోకంలో కనబడే మనుషులు ఎవరు నీతిమంతులు కాదని, ఒక్కడు కూడా లేడని బైబిల్ చెప్పింది. మరి అలాంటప్పుడు చనిపోయిన వాళ్ళ గురించి వాళ్ళు నీతిమంతులని నువ్వెలా చెప్తావు? వారిని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం అవుతుందా? చచ్చినవాడే తాగి చచ్చిపోయాడు, వాడిని జ్ఞాపకం చేసుకుంటే ఎదుటివాడికి ఆశీర్వాదం ఎలా వస్తుంది? నా ప్రశ్న. జ్ఞాపకార్థ కూడికని నువ్వే మైక్ సిస్టమ్ తీసుకెళ్ళి, నువ్వే డ్రమ్స్ అన్నీ తీసుకెళ్ళి, నువ్వే సంఘాన్ని తీసుకెళ్ళి, నువ్వే అక్కడ ఏర్పాట్లన్నీ చేసి అక్కడికి వెళ్ళి చచ్చిపోయిన ఒక తాగుబోతు గురించి నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావే? ఏ రోజు గుడికి రాని ఒక అవిధేయురాలు గురించి, అవిధేయుడు గురించి నీ నోటితో, సేవకుడు అయిన నీవు, దేవుని వాక్యము చెప్పవలసిన నీ నాలుకతో, నీ నోటితో, దేవుని కొరకు బ్రతకని, దేవుని మాటకు విధేయత చూపని అవిధేయురాలు గురించి, అవిధేయుడి గురించి నోటికి పట్టినంత మాట్లాడి ఆశీర్వాదం వస్తుందని అబద్ధం చెప్తున్నవే? చనిపోయిన ప్రతి వాడిని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఆశీర్వదించాలా? దేవుడి కోసం బ్రతకన వాడిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే దేవుడు ఆశీర్వదించాలా? అది ఆశీర్వాదకరం ఎలా అవుతుంది? ఏమైనా సంబంధం ఉందా? అలా అయితే ఇస్కరియోతు యూదాను కూడా జ్ఞాపకం చేసుకుందాం, చచ్చిపోయాడు కదా. నీతిమంతుడైన వాడంటే ఎవరు? మనుషుల్లో ఎవరున్నారు? మనుషుల్లో ఎవరున్నారు? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఎవరు నీతిమంతులు? చనిపోయిన ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నీతిమంతులు ఆశీర్వాదకరం, నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవాలి, ఆశీర్వాదకరం అని ఈ జ్ఞాపకార్థ కూడిక ఏమంటే బైబిల్లో ఎక్కడైనా చనిపోయిన వారి గురించి జ్ఞాపకార్థ కూడిక అనేది ఏమైనా ఏర్పాటు చేశారా? లేదు. సరే, జ్ఞాపకార్థ కూడికని ఏర్పాటు చేసి నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం అన్నాడు గనక, తుడైన వాని గురించి ఏమైనా మాట్లాడుతున్నారంటే బొత్తిగా దేవునికి దగ్గరకు రాని, బాప్తిజమును తీసుకొని వాక్యానికి విధేయులు కాని వారి గురించి మాట్లాడతారా? ఎవరు నీతిమంతులో చూస్తారా? మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనం, యేసుక్రీస్తును తీసుకొని వెళ్ళి బంధించి పిలాతు ముందు నేరస్తుడుగా నిలబెట్టారు. ఒక ప్రక్క దుర్మార్గులైన యూదులు, శాస్త్రులు, పరిచయులు ఆయన మీద నేరాలు మోపుతూ ఉన్నారు. అలాంటి సమయంలో పిలాతు భార్య ఒక సమాచారాన్ని పంపింది. ఏమని పంపిందో చూడండి. అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. నీతిమంతుడు ఎవరు? యేసుక్రీస్తు. అన్యాయస్తుడైన, మనుషులను మెప్పించే మనసు కలిగిన ఒక పిలాతు అధికారి, అలాంటి వాడికి ఒక మంచి భార్య ఉందండి. ఆమె అంటుంది, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఆయన నీతిమంతుడు అని ఆమె గ్రహించగలిగిందండి.
ఆ నీతిమందుని జోలికి పోవద్దు. ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితేనని అతని యొద్దకు వర్తమానం పంపెను. తన కలలో ఆయన గురించి బహు బాధపడిన ఆమె అతడు నీతిమంతుడు అన్న విషయాన్ని గ్రహించింది. తన భర్తకు సమాచారం పంపింది, ఏమండి దయచేసి ఆ నీతిమంతుని జోలికి వెళ్ళకండి, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళకండి. ఇప్పుడు చెప్పండి ప్రేమైన దేవుని పిల్లలారా, ఎవరు నీతిమంతులు? నీతిమంతుడు అన్న పదం ఎవరికి సరిపోతుంది? నీతిమంతుడు అన్న పేరు ఎవరికి సరిపోతుంది? మనం ఎవరో నీతిమంతులం కాదండి. ఈ భూమి మీద మనుషులు ఎవరు నీతిమంతులు కాదు, యేసుక్రీస్తు మాత్రమే నీతిమంతుడు. మరి చనిపోయిన ప్రతి తాగుబోతుని తిరిగిపోతుని జోదగాడిని జ్ఞాపకం చేసుకొని నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటున్నావు, అది మాకు ఆశీర్వాదం అని నువ్వు పొంగిపోతున్నావే. నువ్వెంత అవివేకివి, ఎంత అజ్ఞానివి, ఎంత మూర్ఖుడివి, అర్థమైందా? నీతి అంటే ఏంటో తెలుసా? అసలు నీతి అంటే ఏంటో తెలుసా? కీర్తనల గ్రంథం 119:123, నీ రక్షణ కొరకు నీతి గల నీ మాట కొరకు, నీతి గల నీ మాట, నీతి గల నీ మాట. నీతి దేవుని మాటలో ఉంటే ఆ మాటే వాక్యం, ఆ వాక్యమే క్రీస్తు. నీతి దేవుని మాటలో ఉందంటున్నాడు. నీతి గల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి. దేవుని వాక్యము నీతి గలదైతే ఆ వాక్యమే క్రీస్తు అన్న సంగతి మీ అందరికీ తెలుసు, గ్రహించవలసిన విషయం అది. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, నీతిమంతుడు అనగానే క్రీస్తు. ఇకపోతే మీరంతా ఆనందపడేవారు, ఒక మంచి విషయాన్ని చెబుతాను, మీరంతా ఆనందపడే ఒక మంచి విషయం. రోమపత్రిక 4:25 చూడండి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను అన్నాడు. యేసుక్రీస్తు నీతిమంతుడు, భూమి మీద ఏ ఒక్కడు నీతిమంతుడు కాడు. అయితే ఆయన ఒక పని చేశాడండి, ఆయన వలె మనము నీతిమంతులము కావాలి అని, మనము నీతిమంతులము కావాలని మన నిమిత్తము మరణించి తిరిగి లేచాడట. అంటే ఆయన ప్రాణాలు పెట్టి, ప్రాణాలు అర్పించి మనలను నీతిమంతులుగా మార్చాడు, మనలను నీతిమంతుల్ని చేశాడు. అంటే ఇప్పుడు దేవునిని విశ్వసించి ఆయన నామమును ధరించి క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతివాడు నీతిమంతుడిగా మారాడా? అవును. నీకు నీవుగా నీతిమంతుడు కాలేదు కానీ, ఈ భూమి మీద ఏ మనుష్యుడు నీతిమంతుడు కాదు కానీ, యేసుక్రీస్తు తన రక్తమిచ్చి మనలను నీతిమంతులుగా చేశాడు. ఆయన నీతిని మనకు దానం చేశాడు. అదే రోమపత్రిక 5:19, ఏలైనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని అవిధేయత వలన అనగానే ఆదాము, మీ అందరికీ తెలుసు, ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో. నిజమే కదండి. ఆ రోజు ఆదాము ఒక్కడు అవిధేయత చూపించటం వలన ఈరోజు ప్రపంచంలో అనేకులు పాపులైపోయారు. ఒకని అవిధేయత వలన అనేకులు ఎలా పాపులుగా మార్చబడ్డారో అలాగే ఒకని విధేయత, ఎవరైనా మరణమగునంతగా తండ్రికి విధేయత చూపిన క్రీస్తు ఒక్కడు, పాపాన్ని లోకానికి పరిచయం చేసిన ఒక్కడు ఆదామైతే, నీతిని లోకానికి పరిచయం చేసిన ఒక్కడు క్రీస్తు. అందుకే ఏమంటున్నాడు, ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. వాట్ ఏ వండర్ఫుల్. అంటే మనం నీతిమంతులం కాదు కానీ, యేసుక్రీస్తు విధేయుడై ప్రాణం పెట్టి అనేకులను నీతిమంతులుగా మార్చాడు. అవునండి, గుండెల మీద చెయ్యి వేసుకొని ఈరోజు దేవుని కొరకు బ్రతుకుతున్న మీరు చెప్పొచ్చు, మనలను దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. మన గొప్పతనం కాదు సుమండి, మన క్యారెక్టర్ని బట్టో, మన మంచి పనులను బట్టో, మన మాటను బట్టో, మన నీతిని బట్టో మనం నీతిమంతులం కాదు. రోమపత్రిక 3:24 చూద్దాం. నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిని తీర్చబడుచున్నారు. క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. మనము ఉచితంగానే నీతిమంతులమయ్యాము.
తర్వాతి మాట చూడండి 26 క్రీస్తు యేసునందలి రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా దేవుడు బయలుపరిచెను. దేవుడు అప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడను తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. క్రీస్తునందు విశ్వాసము ఉంచిన వానిని కూడా నీతిమంతుడిగా తీర్చేశాడు. ఇప్పుడు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము అనగానే చచ్చిన ప్రతివాడిని జ్ఞాపకం చేసుకోవడం కాదండి, యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోండి. నీతిమంతుడైనా ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదమా? అవునండి, ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం. ఎందుకంటే ఆయన బ్రతుకులో నీతి ఉంది, యథార్థత ఉంది, సత్ప్రవర్తన ఉంది, ప్రేమ ఉంది, క్షమ ఉంది, దయ ఉంది. ఆయన జ్ఞాపకం చేసుకుంటే ద్వారా ఆ లక్షణాలన్నీ ఆయన జ్ఞాపకం చేసుకోవడం అంటే అర్థం ఏంటండి? వాక్యం దగ్గరికి వెళ్ళడమే కదండి. ఆయన జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి? యేసుక్రీస్తుని ఆ లేఖనాలను చదువుచున్నప్పుడు, ఆ లేఖనాలలోని సారాన్ని గ్రహిస్తున్నప్పుడు, క్రీస్తు ఎంత గొప్పవాడో, ఆయన ప్రేమ ఎంత గొప్పదో మన బ్రతుకునది మార్చేస్తుంది కదండి, మన మనసులను అది మార్చేస్తుంది కదండి, మన జీవితాలను మార్చేస్తుంది కదండి. అందుకే నిమ్మ నీ ఊహలలో, నీ జ్ఞాపకాలలో ఒక రౌడీను, ఒక గోండాను, ఒక స్మగ్లర్ను, ఒక ఉగ్రవాదిను, ఒక నక్సలైట్ను వెళ్ళను కాదండి. క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటే ఆయన మంచి లక్షణాలు మనకు వస్తాయి. ప్రేమైన దేవుని పిల్లలారా, అదే విధముగా ప్రజలందరినీ సమకూర్చి చచ్చిపోయిన వాడు ఎలాంటి వాడైనా వాడి గురించి మాట్లాడడం కంటే ఆ కూర్చోబెట్టిన వారందరి ఎదుట క్రీస్తు గురించి చెప్పండి. చచ్చిన వాడి గురించి చెబితే వాళ్ళు మారతారా అండి? నువ్వెంత మంచిగా చెప్తున్నా ఏమంటారో తెలుసా? తాగి 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 చచ్చిన వాడిని జ్ఞాపకార్థ కూడిక పెట్టి నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదం అనే వాక్యం చదివేసి ఎదుటి కూర్చున్న వాళ్ళకి వాడి గురించి ఒకదంపుడు ఉపన్యాసం ఇస్తున్నావు అనుకోండి, ఏదో దేవుడు భక్తి ప్రార్థన ఏదో పిలిచి ఇంటి వాళ్ళు ఫీల్ అవుతారని కూర్చుంటారు అంతే తల ఉంచుకొని. కానీ వాళ్ళ మనసులు ఏమనుకుంటారో తెలుసా? ఆ చచ్చినోడు ఎలాంటాడో మాకు తెలుసు, నువ్వు చెప్పవలసిన అవసరం ఏమీ లేదు, అలాంటి దుర్మార్గుడు ఇప్పుడు మంచోని చెప్తున్నారా అని వాళ్ళు అంగీకరించరు, విని వదిలేస్తారు. పైగా చెబుతున్న మన మీద కూడా మంచి అభిప్రాయం ఉండదండి, పోతుంది. ఎందుకు పొగడాలి వాళ్ళని? దేవుడి కోసం బ్రతకని వాడిని నీతిమంతుడని ఎందుకు పొగడాలి? అంటే ఆ ఇంటి వాళ్ళు తర్వాత ఇచ్చేటువంటి దక్షిణ కోసమా? పెళ్లి చేయడానికి వచ్చిన పూజారి పెళ్లి చేసి దక్షిణ అడుగుతాడు, అదేవిధంగా ఏ కార్యక్రమానికి వచ్చినా దక్షిణ అడుగుతాడు. ఈ మధ్య పాస్టర్లు కూడా చాలామంది ఇలా తయారైపోయారండి, ఏ కార్యక్రమం చేసినా తద్దనం చేసినా దక్షిణ, పెళ్లి చేసిన దక్షిణ, గృహప్రవేశం చేసిన దక్షిణ, పాస్టర్లు కూడా ఇలాగే తయారైపోయారు. అంటే ఇప్పుడు చచ్చిపోయిన వాడిని బాగా పొగిడితే వెళ్ళేటప్పుడు కానుక బాగా జేబు నింపుతాడా? నీ గోళ నీదే, డబ్బు గురించే. నీలాంటి వాళ్ళ వల్లనే నన్ను పరువు పోతుంది, క్రైస్తవ్యం పరువు పోతుంది. నీలాంటి వాళ్ళ వల్లనే ప్రతి పనికి మాలిన వాడి గురించి పొగుడుతుంటావు. ఆ ఇంటి వాళ్ళని మెప్పించటమా, దేవుణ్ణి మెప్పించటమా, ఏది నీ పని? నీ బాధ్యత ఏది? దేవుని మెప్పిస్తావా? మెప్పు దేవుని వలన కోరుకుంటావా? దేవుణ్ణి సంతోష పెడతావా? ఇంటి వాళ్ళని సంతోష పెడతావా? వచ్చిన వాళ్లకు ప్రయోజనకరం ఇది. చచ్చిన తాగుబోతు గురించి చెబితే వాళ్ళకేం ప్రయోజనం అండి? క్రీస్తుని గురించి సువార్త చెబితే వాళ్ళందరూ పాపముల నుంచి విడిపింపబడతారు, వాళ్ళ మనసులను మార్చుకుంటారు. అది ఆశీర్వాదం. మీ పాపముల నుంచి మిమ్మల్ని తప్పించుట ఆశీర్వాదం. తెలుసా మీకు? అపొస్తలుల కార్యాలు 3:26, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని వాణి దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపెను. దుష్టత్వం నుండి మిమ్మల్ని మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు, అంటే మిమ్మల్ని దుష్టత్వం నుంచి మళ్లించుటయే మీకు ఆశీర్వాదం. మిమ్మల్ని దుష్టత్వం నుంచి మళ్లించుటే మీకు ఆశీర్వాదం అంటున్నాడు దేవుడు. అంటే మన దుష్టత్వం నుంచి మనల్ని దేవుడు మళ్లిస్తున్నాడు, అదే ఆశీర్వాదం. ఎవరి వలన జరుగుతుంది? క్రీస్తును జ్ఞాపకం చేసుకుంటే మనం మన దుష్టత్వం నుంచి మళ్ళుకుంటాం. అర్థమైందా? చచ్చిన వాడి గురించి మాట్లాడితే మన పాపాలు మనం విడిచిపెట్టాం, ఎవరి గురించి మాట్లాడితే విడిచిపెడతాం, యేసుక్రీస్తు గురించి మాట్లాడితే విడిచిపెడతాం. గనుక నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట అనగానే క్రీస్తుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదం. ఎందుకంటే ఆయన గురించి వినగానే మన దుష్టత్వం అంతా విడిచిపెడతాం, మన దుష్టత్వం నుంచి మళ్లించబడతాం, దానివలన ఆశీర్వదింపబడతాం. అర్థమైందా మాట? మీలో ప్రతి వాణిని వాణి దుష్టత్వము నుండి మళ్లించుట వలన, దుష్టత్వం నుంచి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించాడు. ఓకే ఓకే, యేసుక్రీస్తు నీతిమంతుడు, ఆయన గురించి చెప్పాలి. ఇకపోతే ప్రేమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు చేత, ఆయన రక్తము చేత నీతిమంతులైన వారు కూడా ఉన్నారు. వారిని జ్ఞాపకం చేసుకోవాలా?
చేసుకోవాలండి, చేసుకోవాలి. ప్రేమ్ కుమార్ అన్నయ్య నిజంగా నీతిమంతుడండి. ఆయన మరణించినప్పుడు ఆయన కుటుంబాన్ని ఓదార్చడానికి ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు నిజంగా అక్కని ఓదార్చటం మా వలన కాలేదండి. ఆమె ఒక చిన్నపిల్లలాగా తట్టుకోలేనంతగా గిలగిలలాడిపోతుంది అన్నయ్య కోసం. ఆమె మాట్లాడుతూ అంటుంది, ఒక్క పూట ప్రార్థన కుటుంబ ప్రార్థన జరపకపోతే తిట్టేసేవాడట, అరిచేసేవాడట. ఎందుకు వెళ్ళ ఎందుకు చేయలేదు, నాకు బాగోక చేయలేదండి అన్న ఒప్పుకునేవాడు కదట. అన్నయ్య ఆ మాటలు నేను మర్చిపోలేను, ఎలాంటి మాటలు మాట్లాడేవాడు దేవుని కోసం, ఎంత పర్ఫెక్ట్గా ఉండేవాడు. పిల్లలను దేవుళ్ళో పెంచాలి, పిల్లలను దేవుళ్ళో పెంచాలి అని వాళ్ళను వాళ్ళని దండించేసేవాడట. అప్పుడు అక్క అంటుంది, ఏమండి మీరు ఇంతగా దండిస్తుంటే మీ పిల్లలే మిమ్మల్ని అసహించుకుంటారేమోనండి అనేదట. అప్పుడు అన్నయ్య అనేవాడట, నన్ను అసహించుకున్నా పర్వాలేదు, ఈరోజు వాళ్ళని దండించకపోతే రేపు అపవాది సంబంధులుగా మారిపోతారు, దేవునికి నిష్ప్రయోజకులుగా మారిపోతారు, లోకంలో దుర్మార్గులుగా రౌడీలుగా కేడీలుగా మారిపోతారు, నన్ను అసహించుకున్న పర్వాలేదు కానీ వాళ్ళు దేవుని పిల్లలుగా ఉత్తమమైన దేవుని పౌరులుగా పరలోక సంబంధమైన పౌరులుగా ఎదగాలని ఆయన అంటున్న మాటలన్నీ ఆయన చెప్పిన మాటలన్నీ అక్క జ్ఞాపకం చేసుకుంటుంటే నిజంగా అంటే ఎలాంటి సేవకుడు అండి, ఎలాంటి సేవకుడు. తల్లిగారి గురించి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే, తల్లిగారి వాయిస్ ఎంత చక్కగా మమ్మల్ని వెళితే ఏమండి మమ్మల్ని ఆప్యాయంగా తల్లిలాగా దగ్గర తీసుకునేదండి. మా పేర్లు ఏమండి చనిపోయే ముందు ఆ వయసుకు వచ్చినప్పుడు కూడా, పెద్ద వయసుకు వచ్చినప్పుడు కూడానండి ఆమె మా పేర్లు చెబుతుంటే, మా పిల్లల్ని అడుగుతుంటే, మేమండి నా భార్యను అడుగుతుంటే ఎంత పొంగిపోతాం, ఆమెకి ఎంత జ్ఞాపకం మేము. ఇక విజయన్న గురించి నేను ఎంతో చెప్పొచ్చండి, ఎందుకంటే నేనే అనేక మార్లు హైదరాబాద్ వెళ్ళేవాడిని, విజయన్న రప్పించేవాడు. చాలా కష్టపడేవాడు అండి ఆయన, చాలా కష్టపడేవాడు. నీతిమంతులు కదా వీళ్ళంతా, నీతిమంతులు కదా, కనుక ఇలాంటి వారిని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసినది ఒకటి ఉందండి, ఏంటి ఆ ఒక్కటి అంటే వాళ్ళని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, వాళ్ళని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. చనిపోయిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎప్పుడండి, చచ్చిపోయిన తర్వాత కాదండి. వాక్యం ఏమి చెబుతుందో మరొక్కసారి చూడండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనంలో, నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును అన్నాడు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును అన్నాడు, కానీ చచ్చిపోయిన నీతిమంతుని అని అన్నాడు. పరదేశుకు వెళ్ళిపోయిన తర్వాత అనగా మరణించిన తర్వాత నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవాలి అన్నాడా, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవాలి అన్నాడా? ఏమన్నాడు? నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం అన్నాడు. ఇది చచ్చిపోయిన వాళ్ళకే అని మీరందరికీ అనుకుంటున్నారు, నీతిమంతుడేనండి మేము జ్ఞాపకం చేసుకునేది అంటున్నారా? ఓకే, చనిపోయిన ఆయన నీతిమంతుడే, కానీ చనిపోయిన తర్వాత అని ఇక్కడ లేదు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? బ్రతికొండగా. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? చూస్తారా వాక్యాన్ని, మీరు ఆశ్చర్యపోతారండి. నిజంగా చాలామంది తప్పు చేసేస్తున్నారు. లోకములో ఏ సంఘముకు ఇది తెలియదండి, ఏ సంఘానికి తెలియదు. మనమైనా తెలుసుకోవాలి, మనమైనా ఈ వాస్తవాన్ని గ్రహించాలి. దేవుని పిల్లలుగా మీరు వాక్యం చెబితే వింటారనే మనసు నాకుంది, వినే మనసు మీకుందని నాకు తెలుసు. ఆ నమ్మకంతో నేను వాస్తవాలను మీ కళ్ళ ముందుకు పెడుతున్నాను, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. చూస్తారా, నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 31, మరియు కావలసి వచ్చినప్పుడల్లా నా దేవా మేలుక్కై నన్ను జ్ఞాపకముంచుకొనుము, నా దేవా మేలుక్కై నన్ను జ్ఞాపకముంచుకొనుము. ఒక భక్తుడు దేవునికి ప్రార్థిస్తూ మేలుక్కై నన్ను జ్ఞాపకముంచుకొనుము. ఈ మాటలో దేవుని తన గురించి జ్ఞాపకం చేసుకోమని ఒక భక్తుడు అడుగుతున్నాడు. జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటో తెలుసండి. ఒక భక్తుడు మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకో, మేలుకై. ఇప్పుడు నీతిమంతుని జ్ఞాపకం చేసుకోండి అన్న మాట మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోండి అంటే చచ్చిన తర్వాత కాదు, చచ్చిపోయిన తర్వాత కాదు, మరణించిన తర్వాత కాదు. ఆ నీతిమంతుడు భూమి మీద ఉండగానే ఆయనకు మేలు జరగాలయ్యా, ఆయనకు మీరు మేలు చేయాలయ్యా,
ఆయన స్థితి ఏంటి, ఆయన ఎంత కష్టంలో ఉన్నాడు, ఎన్ని శ్రమల్లో ఉన్నాడు, ఎన్ని అప్పుల్లో ఉన్నాడు, ఎంత వేదనలో ఉన్నాడు, ఎన్ని బాధలు పడుతున్నాడు. ఎప్పుడైనా నీతిమంతుల గురించి మీరు ఆలోచిస్తున్నారా? చచ్చిపోయిన తర్వాత మేలు చేయుటకై, వాళ్ళకి మేలు జరగాలయ్యా, వాళ్ళకి మేలు జరగ. ఇంకా మీకు చెప్తాను, ఇంకా చెప్తాను. మొదటి కొరింథి 11:2 మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు, అన్ని విషయములలో మీరెంత కాలానికి నా గురించి ఆలోచించసాగితిరి అని నేను ఆనందపడుతున్నానని. నిజంగా అండి, పౌలు గారు ఆ రోజు అన్న మాటలండి. ఫిలిప్పి పత్రిక 4:10 నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించి తిని. మీరు నన్ను గూర్చి ఎన్నాళ్లకు అంటే నన్ను జ్ఞాపకం చేసుకున్నారు. ఏం జ్ఞాపకం చేసుకున్నారట? చూడండి, ప్రేమైన దేవుని పిల్లలారా, పౌలు ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు మాసిదోనియా సంఘం అండి ఎంత సహాయం చేసిందో ఆయన జ్ఞాపకం చేసుకుంటూ అంటున్నాడు, నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరి. ఇప్పుడు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా, నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకోవడము అంటే ఎప్పుడో తెలుసండి, మరణించిన తర్వాత కాదండి, ఆయన భూమి మీద ఉన్నప్పుడు. క్రీస్తు రక్తం చేత కడగబడిన నీతిమంతుడు కదా, కష్టాల్లో ఉన్నాడా, బాధల్లో ఉన్నాడా, ఇబ్బందుల్లో ఉన్నాడా, సమస్యల్లో ఉన్నాడా? ఎప్పుడైనా సంఘమా జ్ఞాపకం చేసుకున్నావా? ఎప్పుడైనా. గలతీ పత్రిక 2:10 మేము బీదలను జ్ఞాపకం చేసుకునవలెనని మాత్రమే వారు అపోస్తలులు. కోరిరి, అలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని. నీతిమంతులయ్యా, యెరూషలేములో ఉన్నవాళ్ళు నీతిమంతులు, చుట్టుప్రక్కల ఉన్నవాళ్ళు నీతిమంతులు, ఆసియాలో ఉన్నవాళ్ళు నీతిమంతులు, ఫిలిప్పిలో ఉన్నవాళ్ళు నీతిమంతులు. అందులో బేదలు ఉన్నారయ్యా, పౌలు అందులో బేదలు ఉన్నారు, శీల అందులో బేదలు ఉన్నారు, బర్నబా అందులో బేదలు ఉన్నారు. ఆ బేదలను జ్ఞాపకం చేసుకొనవలెనని వారు కోరిరి, నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకో. ఒక పౌలు అంటున్నాడు, ఇన్నాళ్లకు మీరు నా గురించి ఆలోచన చేయసాగితిరి, నా కష్టం గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారు, మీరు ఇన్నాళ్లకు ఆలోచిస్తున్నారు మళ్ళీ. అంటే ఒక సేవకుడు నీతిమంతుడు, ఒక విశ్వాసి నీతిమంతుడు, ఒక సహోదరుడు నీతిమంతుడు, క్రీస్తునందు కడగబడినవాడు నీతిమంతుడు. ఆ బేదలను జ్ఞాపకం చేసుకోండి. నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం అంటే చచ్చాక కాదు. అర్థమవుతుందా? నా గుండెల్లో ఉన్న బాధ గురించి చెప్తున్నానండి మీకు ఈరోజు. నా మనసులో ఉన్న ఒక ఆవేదన ప్రేమ్ కుమార్ అన్నయ్యండి, విజయ్ కుమార్ అన్నయ్యండి. నిజంగండి, వాళ్ళు జీవించి ఉన్నప్పుడు చాలా కష్టాలు పడ్డారండి, చాలా అంటే చాలా. ప్రేమ్ కుమార్ అన్నయ్యండి షుగర్ అండి, ఒక షుగర్ పేషెంట్. షుగర్ ఎందుకు వస్తుందో మీ అందరికీ తెలుసండి, టెన్షన్స్ వారసత్వంగా హెరిడిటరీ వలన వచ్చేవి కొన్ని ఉన్నాయి, కానీ షుగర్ పేషెంట్లు అండి ఎక్కువ టెన్షన్ పడతారండి. టెన్షన్ వల్ల కూడా మనకి షుగర్ వచ్చేస్తుందండి. నిజంగా చాలా పేదరికం అనుభవించాడండి ప్రేమ్ కుమార్ అన్న, చాలా పేదరికం. సొంత ఇల్లు లేదు, 4 బిడ్డలు, ఆదాయం లేదు. ఆ నీతిమంతుడిని ఎవరైనా అప్పుడు జ్ఞాపకం చేసుకున్నారా? లేదండి. ఆయన మరణించిన తర్వాత అందరం ఆయన గురించి గొప్పగా మాట్లాడుతున్నాం. ఆయన వెళ్ళిపోయాడు, ఆయన చూపించిన ప్రేమను బట్టి, ఆయన చూపించినటువంటి వాత్సల్యాన్ని బట్టి, ఆ బంధాన్ని బట్టి మనం ఈరోజంతా మన ప్రేమను చూపిస్తున్నాం. నిజంగా 400,000 వరకు ఆ కుటుంబానికి సంఘం నుంచి కానుకగా అందిందని నేను చాలా సంతోషపడుతున్నానండి. చాలా ఆయన కుటుంబాన్ని అలా జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను, పాదాభివందనం చేస్తున్నాను. అదే సమయంలో మీ అందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ సహాయం, ఈ 400,000 ప్రేమన్నయ్య బ్రతికున్నప్పుడు వచ్చుంటే ఆయన కూడా ఒక మంచి ఇంట్లో ఉండేవాడు, ఆయన కూడా కష్టం లేకుండా బ్రతికేవాడు, ఆయన కూడా టెన్షన్ లేకుండా బ్రతికేవాడు.
ఆయన టెన్షన్ పడి కష్టాలు పడి కన్నీళ్లు విసిరి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు సహాయం అందేది. ఏ ఆయన ఒక మంచి ఇల్లుని అనుభవించకూడదా? మంచి ఇంట్లో ఉండకూడదా? ఓ సేవకుడు మంచి స్థితిని అనుభవించకూడదా? చచ్చిపోయిన తర్వాత మన సహాయం, చచ్చిపోయిన తర్వాత బ్రతికున్నప్పుడు ఆయనకు ఒక మంచి ఇల్లు మనం ఇవ్వకూడదు? ఒక సేవకుడికి బ్రతికున్నప్పుడు ఆయనకు మంచి జీతం ఇవ్వకూడదా? మనం బ్రతికున్నప్పుడు ఆయన కడుపు నిండా తినడానికి అవకాశం ఇవ్వకూడదా? చచ్చిపోయిన తర్వాత ఆయన గురించి గొప్పగా చెప్పి చచ్చిపోయిన తర్వాత చేస్తున్నారు, వెరీ గుడ్, చాలా సంతోషం. చనిపోయిన తర్వాత ఆయన కుటుంబానికైనా సహాయం చేశారు, సంతోషం. బ్రతికున్నప్పుడు చాలామంది సేవకులు ప్రేమన్నలాగా చాలామంది ఉన్నారు ఇంకా బైబిల్ ఒపీనియన్ వర్స్లో పేదవాళ్ళు. వాళ్ళకైనా చావకముందు చేయండి. సంఘానికి చెబుతున్నారు, మీ సేవకుడు కన్నీళ్లతో చేస్తున్నాడు, మీ సేవకుడు కన్నీళ్లతో సేవ చేస్తున్నాడు. చచ్చిపోయిన తర్వాత గొప్పగా చెప్పడం కదా, ఏదో సామెత ఉందిలేండి, గేదె పాడాట చచ్చాక బయటపడుతుందట. పోయినోళ్ళంతా మంచోళ్ళట. పోయాక ఎవడికి కావాలయ్యా నీ పొగడత? పోయాక ఎవడికి కావాలయ్యా నీ సహాయం? పోయాక ఎవడికి కావాలయ్యా నీ సానుభూతి? ఈ మాట అన్నందుకు బాధపడకండి, నిజాయితీకి ఇచ్చిన వాళ్ళని నేను అనడం లేదు. దానమిచ్చి డబ్బం చేసేవాళ్ళు ఉన్నారు. ఆ సేవకుడు బ్రతికున్నప్పుడు అతనికి మంచి ఇంట్లు ఇవ్వలేకపోయారే, ఆ నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకోలేకపోయారే, ఆ నీతిమంతుడు బ్రతికున్నప్పుడు అతనికి కడుపు నిండా అన్నం పెట్టలేకపోయారే. సంఘం నిజంగా సంఘంలో అనేకుల గురించి ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడు అండి, ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడు, ఎప్పుడు దుఃఖపడుతూ ఉండేవాడు. సరైన ఇల్లు లేదు, అప్పులు, కష్టాలు, సంఘం వలన విశ్రాంతి లేదు, ఆయన మనసుకి విశ్రాంతి లేదు. చచ్చిపోయిన తర్వాత అందరూ స్పందించారు, స్పందించిన ప్రతి ఒక్కరికి వందనాలు. సేవకులు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు చావకముందు స్పందించండి. మీ ప్రేమ వాళ్ళు చావకముందు వాళ్ళకు చూపించండి. వాళ్ళు చావకముందే వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి, ఆ నీతిమంతుల్ని. విజయన్న పరిస్థితి కూడా అంతే కదండి, విజయన్న పరిస్థితి కూడా అంతే. మంచి సేవ చేశాడు, కష్టపడ్డాడు. ఏమండి, పోయిన తర్వాత మనం ఏమైనా మాట్లాడతాం సభ పెట్టి, మనమేమైనా ఇంక్లూడింగ్ మీ, కానీ పోకముందే వాళ్ళ కష్టాలను గుర్తించండి, పోకముందే వాళ్ళకు సహాయం చేయండి. పౌలు అంటున్నాడు, నాకు నాన్న గురించి జ్ఞాపకం చేసుకోండి అయ్యా, భేదలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, వారి కష్టాల్లో జ్ఞాపకం చేసుకోండి అయ్యా, వారి శ్రమల్లో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17-17 మీకు దేవుని వాక్యము బోధించి మీపైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. మీకు మీపైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. చచ్చాక కాదు, మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి, చచ్చాక కాదు. 17 మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేస్తున్నారు, ఆకలితో ఆ పని చేస్తున్నారు, అప్పులతో ఆ పని చేస్తున్నారు, వేదనతో ఆ పని చేస్తున్నారు. చచ్చాక మైకి తీసుకుని మాట్లాడడం కాదు, బతికున్నప్పుడు చేయి. సేవకుల మీద నోరు పారేసుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. చచ్చిపోయిన తర్వాత మంచివాడని పొగడం కదండి, పోయిన వాళ్ళంతా మంచివాళ్ళు. అది బ్రతికున్నప్పుడు ఆ సేవకుడిని ఆరిళ్ళు పెట్టకు, ఆరడి పెట్టకు, వేదన పాలు చేయకు. సంఘమాది మీకు క్షేమం కాదు. నిజంగా రామచంద్రాపురం ఆ ప్రాంతంలో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఆ కొత్తూరు ప్రాంతంలో ఎంత ప్రయాసపడేవాడు సేవకుడు, ఎంత ప్రయాసపడేవాడు ప్రేమన్న, ఎంత ప్రయాసపడేవాడు. ఆయన ప్రయాసం ఆ ప్రాంతంలో ఉన్న సంఘం గుర్తించలేదేమని నాకు అనిపిస్తుంది. ప్రేమైన దేవుని పిల్లలారా, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న పిల్లలారా, నిజమైన దేవుని సంఘంలోని పిల్లలారా, అలాంటి సేవకులు చాలామంది ఉన్నారు. నీతిమంతులైన వారు ఉన్నారు. చనిపోయిన తర్వాత 400,000 కాదు 40,000 ఇచ్చిన వారి కుటుంబానికి ఓకే, కానీ మన సహోదరుడు కష్టాలతో వెళ్ళాడే. ఎల్ఐసి ఉంటుందండి, ఎల్ఐసి చేస్తారు, లైఫ్ సెక్యూరిటీ అట, ఇన్సూరెన్స్ పాలసీ. ఎవరికి సెక్యూరిటీ? ఎవరికి? వాడు పోయిన తర్వాత వాళ్ళ వెనకున్న వాళ్ళకి. లోకంలో ఉన్న నీతి అది, పోయిన తర్వాత 10,00,000 ఇచ్చి తీసుకొచ్చి భార్య పిల్లలకి ఇస్తారు, సంతోషం, ఓకే. ఈరోజు సేవకుడు చనిపోయినందుకు మనం ఇచ్చాము 400,000-500,000, ఓకే, మంచిది, వారి పిల్లల్ని ఆదుకున్నారు మీరు. కానీ ఈ సేవా దృక్పథం ఏదో, ఆ సేవకుడు బ్రతికుండగా కూడా చేస్తే అతను కూడా కష్టాలు పడకుండా మన ప్రేమను చూసేవాడు కదా, బాగా బ్రతికేవాడు కదా, కష్టాలు లేకుండా సొంత ఇంట్లో బ్రతికేవాడు కదా. నిజంగా అద్దీంట్లోనండి అద్దె కట్టుకుంటూ
మరి ఆ ప్రాంతంలో సేవను జరిగించడం అంటే ఎంత కష్టమో తెలుసా? ఒక దీంట్లో సేవ జరిగించడం అంటే ఎంత కష్టమో తెలుసా? అదే సొంత ఇల్లు ఉంటే, సొంత ప్లేస్ ఉంటే, బ్రతికున్నప్పుడు మనం అంతా సహాయం చేసి ఉంటే ప్రేమను ఇంకొకంత కాలం బ్రతికేవాడేమో. ఆలోచించండి, ఆ టెన్షన్ ఆయనకు ఉండేది కాదేమో. ఆలోచించండి, ఆనందంగా ఉండేవాడేమో. సంతోషం ఎముకలకు పుష్టినిచ్చును అన్నాడు కదా, హృదయంలోని సంతోషం ఎముకలకు పుష్టినిచ్చును. బ్రతికొండగానే జ్ఞాపకం చేసుకొని మనం చేసి ఉంటే కొంతకాలం ఇంకా బ్రతికేవాడేమో, సంతోషంగా ఉండేవాడేమో. ఆలోచించండి విజయన్న, ఇంకా కొంతకాలం బ్రతికేవాడేమో. ఆయన నీకు ఏ టెన్షన్స్ పెట్టకుండా ఉండుంటే సంఘంలోని వారు ఆయనకి టెన్షన్స్ పెట్టకుండా ఉండి ఇంకా కొంతకాలం బ్రతికేవాడేమో. ప్రేమైన దేవుని పిల్లలారా, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసినట్ల మీకు నిష్ప్రయోజనము. గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయినట్లు వారి మాట విని వారికి మీరు లోబడి ఉండండి. లోబడి ఉండండి, సేవకుడికి లోబడి ఉండండి, సేవకుడికి లోబడి ఉండండి. మీరు లోబడక మీ అవిధేయతను బట్టి దుఃఖంతో బాధతో టెన్షన్ తెచ్చుకొని దానికి బ్రెయిన్ మీద పడి దానికి షుగర్గా మారిపోయేది. సేవకులు కాలం చేసి వెళ్ళిపోతున్నారండి. ఎంత వయసు అండి వాళ్ళది? చిన్న వయసు. నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకునవలసింది ఎప్పుడు? ఎప్పుడు చెప్పండి. వారి కుటుంబానికి చేశారు సంతోషం. కానీ నిజంగా అండి, ఒక మంచి ఇల్లు వస్తుంది. మంచి ఇల్లు కట్టుకోగలరు ఇప్పుడు పిల్లలు, మంచి షెడ్ వేసుకొని ఆరాధన జరుపుకోవడానికి. కానీ ఈ ఆనందం అనుభవించడానికి అన్నలేడు కదా. ఈ ఆనందం అన్న కూడా అనుభవించుంటే ఎంత బాగుంటుంది. నాకు అనిపించేది మాట్లాడుతున్నాను సుమండి. మీ బాధ, మీ మనసును బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు. ఇంకొకరి గురించి ముందుగా ఆలోచించాలని మాత్రమే రిక్వెస్ట్ చేస్తున్నాను. ముందుగా ఆలోచించండి, చచ్చిపోయిన తర్వాత కాదండి. చచ్చిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ వస్తే ఏంటండి, మరొకటి వస్తే ఏంటండి. బ్రతికొండగా వ్యక్తి మనకు కావాలి. బ్రతికొండగా అతడు ఆనందంగా మనం ఉంచాలి, ఆనందంగా ఉంచాలి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఇది. వారి కష్టాల్లో జ్ఞాపకం చేసుకో, వారి బాధల్లో జ్ఞాపకం చేసుకో, సేవకుడి కష్టంలో జ్ఞాపకం చేసుకో, అతని కన్నీళ్లు జ్ఞాపకం చేసుకో. ఒక పేద సేవకుడి కన్నీళ్లు జ్ఞాపకం చేసుకొని అతనికి సహాయం చేసావా? అది నీకు ఆశీర్వాదం. అది ఒక సేవకుడి కన్నీళ్లు జ్ఞాపకం చేసుకో, కష్టం జ్ఞాపకం చేసుకో, సమస్యను జ్ఞాపకం చేసుకో, నీకు ఆశీర్వాదం. అది నీకు ఆశీర్వాదం. లోకంలో ఎవడ చచ్చిపోయినా మైకి పెట్టేసి నీతి మందుని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదం అని చెత్త ప్రసంగాలు చేయొద్దు. క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు నీతిమంతుడు. ఇదిగో ఈరోజు బైబిల్ ఓపెన్ న్యూస్లో ఎంతోమంది సేవకులు తమ జీవితంలో ఎన్నో కోల్పోయి బైబిల్ పట్టుకొని సంఘాన్ని నడిపించాలి, సత్యాన్ని స్థాపించాలి, అనేక మందిని దేవుని వైపు తిప్పాలి, సంఘాన్ని నిలపాలి, కన్నీళ్లతో వెళుతున్నారు, కన్నీళ్లతో. ఆ సేవకులు ఈరోజు పూట గడవడానికి నెల నెల జీతం వాళ్ళు ఏమండి ఎవరిస్తారా, ఎవరేస్తారా, ఎలా గడుస్తుందా అనుకునే పరిస్థితులు చాలామంది సేవకులకు ఉన్నాయండి. నిజంగా చాలా చాలా దుఃఖం వస్తుంది, నాకు చాలా దుఃఖం అనిపిస్తుంది. ఇప్పటికీ సేవలో ఉన్నటువంటి వాళ్ళు కష్టం చేయడానికి వెళుతున్నారండి, కష్టం చేయడానికి వెళ్ళే పరిస్థితులు. కొలసీ పత్రిక 4:18 చూడండి, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి? స్వహస్తముతో నా వందనములు వ్రాయిచున్నాను పౌలను, నేను స్వహస్తముతో నా వందనములు వ్రాయిచున్నాను, నా బంధకములను జ్ఞాపకం చేసుకొనుడి. నా బంధకములు జ్ఞాపకం చేసుకోండి. ఆయన కష్టం నా జ్ఞాపకం చేసుకోండి. అలాగే నా మహనీయుడు నా బంధాలను విడిపించండి అని ఆ రోజు సంఘాన్ని కోరలేదు. కానీ బాధ్యత మనకుందండి, బాధ్యత మనకుంది. ఆ మహనీయుడు కోరలేదు నాకు, నన్ను విడిపించండి అని వెంటపడలేదండి. నా బంధకములను జ్ఞాపకం చేసుకోండి. ఓ సేవకుడు ఏ బంధాలలో ఉన్నాడో, ఏ కష్టాల్లో ఉన్నాడో, ఏ శ్రమల్లో ఉన్నాడో జ్ఞాపకం చేసుకోండి. మొదటి దశలోనిక 2:9 సహోదరులారా, మా ప్రయాసమును కష్టము మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మా ప్రయాసము మా కష్టము మీకు జ్ఞాపకం ఉన్నది కదా. ఆరడి పెట్టకండి, ఆవేదనకు గురి చేయకండి. మీ సేవకుల్ని కన్నీళ్లు పెట్టించకండి. మీ సేవకులతో వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళ గురించి గొప్పగా కాదండి. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత చెప్పడం కాదండి. వాళ్ళు చనిపోయిన తర్వాత ఏదో సహాయం చేసామని కాదండి. వాళ్ళు బ్రతికొండగా వాళ్ళ కష్టం లేకుండా చేయండి. నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి నీతిమంతుల్ని మీరే చెప్పండి. ఎప్పుడు నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకున్నట్టు ఎప్పుడు? మరణించకముందే, వాళ్ళ కష్టాల్లోకి వెళ్ళకముందే, వాళ్ళ రోగాల బారిన పడకముందే, ఆ బాధల్లోకి వెళ్ళిపోయాక సహాయం చేశానని చెప్పుకోవడానికి సహాయం చేయకు. ముందే
ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో సేవకులుగా పనిచేస్తున్న వారలారా, విద్యార్థులారా, విశ్వాసులారా, మీ అందరికీ మనకు చేస్తున్నాను. తండ్రి గారు ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు, ఆయన వృద్ధాప్య దశకు వచ్చేసారు. ఆయన మీరు టెన్షన్ పెట్టద్దు. నిజంగా సేవకు మరో సేవకుడు ప్రేమనలా అనే చనిపోకూడదు. మరో సేవకుడు ప్రేమనలా చనిపోయి తండ్రి గారికి శోకం మిగల్చకూడదు, బాధ మిగల్చకూడదు. అందుకే ఒక్కసారి మీ పక్కనున్న సహోదరులను జ్ఞాపకం చేసుకోండి, మీ ప్రక్కనున్న నీతిమంతులను జ్ఞాపకం చేసుకోండి. లాక్డౌన్ కాలంలో నిజంగా మీరు చేయలేదని నేను అనడం లేదు, మీరు జ్ఞాపకం చేసుకున్నట్టు ఏ సంఘము జ్ఞాపకం చేసుకోలేదు. ఒక లాక్డౌన్ సమయంలోనైనా లాక్డౌన్ ఎత్తేస్తారు, పనులు సాగిపోయాయి, అప్పుడు మీ పరిస్థితి బాగుంటుంది. ఎవరి పరిస్థితి? వ్యాపారాలు చేసుకునే వాళ్ళ పరిస్థితి బాగుంటుంది, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ పరిస్థితి బాగుంటుంది, చిన్న చిన్న పనులకు వెళ్ళే వాళ్ళ పరిస్థితులు బాగుంటాయి. లాక్డౌన్ ఎత్తేసారు, బాగున్నాయి. లాక్డౌన్ ఉన్నా లాక్డౌన్ లేకపోయినా ఒకటే పరిస్థితిలో ఉండేవాడు సేవకు. లాక్డౌన్ ఉంది గనక ఆ లాక్డౌన్లో సహాయం చేస్తూ వచ్చారు, మంచిదే. మరి లాక్డౌన్ ఎత్తేసారు, ఇప్పుడు బాగా జరుగుతుంది సేవకులకు అనుకుంటున్నారా? లేదండి, లాక్డౌన్ వచ్చిన తర్వాత సేవకులకు ఇచ్చారు మీరు. ఆ లాక్డౌన్ ముందు కూడా ఆకలితో పస్తులున్న సేవకులు ఎందరో ఉన్నారు తెలుసా మీకు? నేను విన్నానండి, ఆకలితో పస్తులున్నటువంటి సేవకులు ఎందరో ఉన్నారు. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటారా? ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు? ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు? నిజంగండి, విజయన్న కుటుంబం గొప్పది, ప్రేమన్న కుటుంబం గొప్పది. తల్లిగారు మన యూనివర్సిటీకి ఆమె తల్లి. అలాంటి నీతిమంతులు మన మధ్య నుంచి వెళ్ళిపోయారు, కానీ ఎందరో సహోదరులు నీతిమంతులు ఉన్నారు. వారు కూడా ఆకలితో చావకూడదు, వారు కూడా రోగాలతో చావకూడదు, వారు కూడా కష్టాల్లో చావకూడదు. ముందుగానే వారి కష్టాన్ని తెలుసుకుందాం, అప్పుడు ఆశీర్వాదం మీ మీదకి వస్తుంది, మీ తల మీదకి వస్తుంది. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీతిమంతుణ్ణి ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలో ఈ ప్రపంచం అర్థం చేసుకోలేదు, క్రైస్తవ్యానికి అస్సలు అర్థం కాలేదు. ఈరోజు మీ కుమారుడు జయశాలి గారి ద్వారా ఈ వాస్తవాలు, ఈ సత్యాలు మేము తెలుసుకున్నాం గనుకనే సంఘంలో మీ పిల్లలు అనేకులు స్పందిస్తున్నారు. నిజంగా మా స్పందన వరకు వారు శ్రమతో ఆ రోగంతో బాధతో కనుమూయకు ముందే మా స్పందన ఉంటే చాలా బాగుండేది. సేవకులుగా ఉన్న వారి కష్టాన్ని మేము జ్ఞాపకం చేసుకోవాలి, వారికి ఆవేదన కలిగించకూడదు, బాధ కలిగించకూడదు. వారి కష్టంలో మా సహాయం, వారు బ్రతికుండగానే ఉండాలి. ఈ మాటలు ఈరోజు మాకు వినిపించి మమ్మల్ని ఆలోచింప చేసినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డ ఈ మాటలు వ్యతిరేక భావాలతో కాక సత్యము సత్యముగా మంచి మనసుతో స్వీకరించే మనసు మీ పిల్లలకు దయచేయండి. మరి మీ కుమారుడు ప్రేమన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, చిన్న బిడ్డలనైనా, అలా అక్కని జ్ఞాపకం చేసుకోండి, అమాయకురాలనైనా. ఆ బిడ్డలు తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళే మంచి దిశలో అడుగులు వేయినట్లుగా సహాయం చేయండి. మరి మీ పిల్లలు మీ సేవకులుగా మలచబడాలి అన్నదే మీ కుమారుడి ఆశ. మరి ఏ చెడు పడగా ఆ బిడ్డలపై ఆ కుటుంబంపై ఉండకుండా మీ చల్లని రెక్కల నీడ ఆ కుటుంబంపై ఉంచండి. విజయన్న విజయన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. తల్లిగారిని నాయన మీరు పరదేశికి చేర్చారు, అలాగే అన్నలిద్దరిని పరదేశికి చేర్చారని ప్రగాఢంగా నమ్ముతున్నాను. తండ్రి గారి జయశైలి గారిని జ్ఞాపకం చేసుకోండి, ప్రసన్న అన్నయ్య, జాన్సన్ అన్నయ్య, నాతోటి డిప్యూటీ డైరెక్టర్లు, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్లు, ప్రిన్సిపల్స్, కోఆర్డినేటర్స్, లెక్చరర్స్, ఏఐడిసిసి బిడ్డలు, సంఘం, ప్రతి ఒక్కరిని పేరు పేరున అడుగుతున్నాం నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని. తండ్రి మేమంతా కన్ను మూస్తే మీరున్న లోకానికి చేరుకోవాలనే, అర్హత పొందాలనే ప్రయాసపడుతున్నాం. పరదేశంలో మా సహోదరులను కూడా మేము కలుసుకునే ధన్యత మాకును మీరు అనుగ్రహిస్తారని వేడుకుంటూ ఉన్నాం. వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మనోనేత్రం వెలిగింపబడి ఈ సత్యములు అంగీకరించి మీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉంచమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ వందనాలు.